हिंदू धर्म प्रेक्षकुलकु नमस्कारम चामुंडेश्वरी सेवा समिति वारी महापिल्वम वारु समर्पिंचु शतमानं भवति कार्यक्रमानिकी स्वागतं। प्रतिरोजुलागे प्रेक्षकुल जातकपरमैन समस्यलकी चक्कनि परिष्कार मार्गालु तेलियजेयडानिकी प्रेक्षकुलंदरिकी चक्कनि आशीर्वचनालु अंदजेयडानिकी गुरुगारु मनतो पाटु उन्नारु। प्रमुख ज्योतिष्युलु देवी उपासकुलु मैसूरु दत्तपीठ आस्थान विद्वांसुलु मरియు वास्तु ब्रह्म श्री కొడకండ్ల శ్రీరామ్ శరణ శర్మ గారు నమస్కారం గురుగారు। జై గురుదత్త। గురుగారు ప్రతిరోజులాగే ఈ రోజు కూడా ఒక చక్కని శ్లోకంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు। శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురవే నమః దత్త విజయానంద తీర్థ స్వామినే నమః మాధవానంద మదనానంద స్వామినే నమః अजिला वजुला वेंकट रमण गुरुपादुकाभ्यां नमः। चामुंडेश्वरी रेणुकादेवी समेत श्री कनक दुर्गा नागलक्ष्मी ये नमः। रत्नैकल्पितमानसं हिमजलै स्नानं च दिव्यांबरः नानारत्न विभूषितं मृगमदा मोदांकितं चंदनं जाती चंपक बिल्वपत्र रचितं पुष्पंच धूपं तदा दीपं देवनिदे पशुपते हृत्कल्पितं गृह्यतां। पशुपतिनाथुडु सज्योजात वामदेव अगोर तत्पुरुष ईशान ई ऐदु करिस्ते पंचमुकुडु आ पंचमुकुडु उंडेटुवंटि परम पवित्रमैनटुवंटि महापुण्य क्षेत्रमे नेपाल। आ पशुपतिनाथुडिकि शिरस्सु वंचि पंचमुकुलकु आ पंच सदाशिवुलकु नमस्करिस्तू अनेक अनेक साष्टांगालु प्रणमिल्लुतु प्रिय भगवत् बंधुवुलकु शतमानं भवति प्रेक्षकुलकु चामुंडेश्वरी गुरुदत्त पीठमुलो सभ्युलुगा चेरी धर्मानिकि तोडै उन्नटुवंटि प्रति कुटुंबानिकि आ पशुपतिनाथुडि योक्क दिव्य करुणा कटाक्षमुलु लभिंचालनि मनसारा मनस्फूर्तिका अनेक अनेक आशीर्वचनालु अंदजेस्तू कार्यक्रमंलोकि वेल्दां। अलागे गुरुगारु मुंदुगा कालर कूडा लैन्लो उन्नारंडि वारितो मात्लाडदां। हलो नमस्ते अम्मा। नमस्ते अम्मा मी कॉल चेस्तुन्नारु श्रीलक्ष्मी नक्षत्रं चेप्तारा डेट ऑफ बर्थ चेप्तारा डेट ऑफ बर्थ चेप्तानंडी चेप्पंडी 11वा तारीखु 2वा नेल 2005 रात्रि 11:20 निमिषालकंडी। ఎక్కడ జన్మించారమ్మా? రాజమండ్రిలోనేనండి। అలాగే గురుగారితో మాట్లాడండి। అమ్మా జై గురుదత్త। జై గురుదత్త శ్రీ గురుదత్త అండి శతకోటి నమస్కారాలండి మీకు మన గురుగారికినండి శివార్పణం గురార్పణం తల్లి। ఆ సమయం మళ్ళీ ఒక మారు చెప్పండి 11వ తారీఖు 2వ నెల 2005 రాత్రి 11:20 నిమిషాలకండి। ఓకే ఏంటమ్మా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మనం ఒకసారి మాట్లాడేనండి బాబు 10th అప్పుడు ఎగ్జామ్ రాశాడంటే కొంతమంది కావలేదు కానీ కరోనా టైంలోనూ అప్పుడు మీరు 18వ సంవత్సరం వచ్చాక మళ్ళీ ఒకసారి చేయండి అమ్మా అన్నారండి। ఓకే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ రాశాడండి ఎగ్జామ్స్ రాశాడు హైదరాబాద్ లోనే ఉంటాడండి ఆ అబ్బాయి। ఓకే తన జాతకం ఎలాగుందా అనండి కాకపోతే ఒక్కటండి మా బాధ మీరు చాలా సార్లు అన్నారు అందరి పిల్లలకి ఇదే బాధ అన్నారండి కరోనా గురించి तन के हास्टल इंका मंच यांक वस्तार कदा हास्टल करोना प्रॉब्लम वाल इंटर दर अला अंदी मध्य मूड ने हास्टल उठना तन के वाल ईटी रावाल तन की का उसे खचिंग वी तन के आलोड़ की अद्कुन बाब ग दक्षिणामूर्ति डाल पाप ఆ బావుడి భవిష్యత్తు ఎలాగుంది నక్షత్రం ఏంటి తన అన్ని నక్షత్రం అయితే ఉత్తరాభాద్రం తెలుసండి మాకు ఫస్ట్ పాదం సెకండ్ పాదం లగ్నం ఇవన్నీ తెలియదండి। ఓకే తారణ నామ సంవత్సరము మాఘ మాసము
పుట్టిన వారము శుక్రవారము తిథి చవితి ఉత్తరాభాద్ర నక్షత్రము రెండవ పాదము మీనరాశి తులాలగ్నంలో జన్మించినటువంటి మహర్జాతకుడు. ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి శని, మీనరాశికి అధిపతి గురువు, తులాలగ్నానికి అధిపతి శుక్రుడు. ఈ జాతకులకు విద్యాపరంగా హయగ్రీవుడి యొక్క చదువుల తల్లి సరస్వతీ దీవెనలు ఎప్పుడూ ఎల్లవేళలా ఉండడానికి సదవకాశాలు కనబడుతున్నాయి. యోగాలలో సరస్వతీ యోగము కూడా ఈ జాతకులకు వర్తిస్తుంది. అబ్బాయి వయస్సు 18వ ఏట ఆరంభమైన మరుక్షణము నుండి మూడు యోగాలు ఈ జాతకులకు 12 సంవత్సరాల కాలము వరకు ఉంటాయి. మరి ఇంత చక్కటి మహర్జాతకుడు కరోనా సమయంలో మీ అబ్బాయి ఒకరే కాదు, చాలామంది పిల్లలు కూడా విద్యాపరంగా, ఎదుగుదల పరంగా, ఏది జ్ఞాపక శక్తి పరంగా, మానసికంగా ఇబ్బంది పడ్డ కుటుంబాలు అనేకం, అది అందరికీ తెలుసు. ప్రతి కుటుంబంలో ఆ సమస్య ఉండేది. అయ్యయ్యో, కరోనా సమయంలో పిల్లల చదువులన్నీ వెనుకంజలో పడ్డాయి, నిజంగా నేటి బాలలే రేపటి పౌరులు అంటారు, నా కూతురు నా కుమారుడు అని ప్రతి కుటుంబంలో ఈ సమస్య వచ్చేది. మరి ఆ దేవుడి కృపతోటి మళ్ళీ పుంజుకునే సదవకాశాలు కూడా కనబడుతున్నాయి. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు, విద్యార్థులు ఉన్నతమైనటువంటి చదువులు చదవాలి, మంచి సంస్కారవంతులు. వాస్తవానికి చాలామంది తల్లిదండ్రులు ఏమంటారంటే, ఒరేయ్ నీకు ఎన్ని మార్కులు వచ్చాయి, స్కూల్ ఫస్ట్ వచ్చావా, లేదా జిల్లా ఫస్ట్ వచ్చావా, లేదా మీ స్కూల్ మొత్తానికి కాకుండా స్టేట్ ఫస్ట్ వచ్చావా, ఏ గ్రేడ్ సంపాదించావు అని మానసికంగా ఇబ్బంది పెట్టే తల్లిదండ్రులే ఎక్కువగా ఉంటారు నా విషయంలో సౌమ్య గారు, అంతే కదా. ఎందుకు గురించి అంటే, ఆతృత ఒకటి ఉంటుంది తల్లిదండ్రులకు, తపన ఒకటి ఉంటుంది. ఈ తల్లిదండ్రులు, ప్రతి తల్లిదండ్రులు, నాకు పిల్లలున్నారు మీకు ఉన్నారు, సమస్య ఎక్కడొస్తుందంటే, ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు కూర్చునేటువంటి సమయంలో ఫోన్ పట్టుకున్నా, టీవీ చూసినా, క్రికెట్ చూసినా, ఏదైనా సినిమాలు చూసినా మనకు తెలియని ఆగ్రహం వస్తుంది. గమనించండి, తల్లిదండ్రులకు ఖచ్చితంగా వస్తుంది. పక్కింట్లో పిల్లలు ఆడుతుంటే, హమ్మయ్యా వాడు ఆడుతున్నాడు పర్వాలేదు, వాడు చదువుతలేడు అనేటువంటి ఖచ్చితంగా ఉంటుందమ్మా, నేను ఎన్నో మార్లు చెప్పాను. ఈర్ష అని ఉంటుంది, పక్కవాడు కనుక చదువుతున్నాడు, మన పిల్లలు కనుక ఫోన్ పట్టుకొని ఆడుతున్నారనుకో, వచ్చి ఏమంటాం తెలుసా అండి, ఖచ్చితంగా రెండు దెబ్బలు కొట్టి, చూడురా పక్కవాడిని చూసి నేర్చుకో అని మన వాడిని మనం కించపరుస్తామండి. ప్రతి తల్లిదండ్రులు చేసేటువంటి పని 98%. అప్పుడు మీరు అడగచ్చు, మరి కథా గురువు గారు పిల్లల కోసమే కదా ఇంత కష్టపడేది, మరి పిల్లలు చదువుకొని గొప్పవాళ్ళు కావాలని ఏ తల్లిదండ్రులకు ఉండదు, అందుగురించి అలా అనడం తప్పు కాదు కదా, కానీ ఆ పిల్లలను మనం ఎంతసేపటికి హేళన చేయొద్దు అంట నేను. ఎవరి పిల్లలైనా కూడా ఆ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో లేదు, ఒకటి. రెండవది, తల్లిదండ్రులు కలిసి జననమిచ్చినటువంటి ఆ శిశువుకు రాత రాసేది బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు రాత రాస్తే పూతవోసేది విష్ణుమూర్తి, ముందుకు నడిపించేది సదాశివుడు, ఆయన జాతకంలో యోగం. ఖచ్చితంగా ప్రతి మనిషి ఏదో ఒక యోగముతోటి జన్మిస్తాడు అని అనేక మార్లు మనము జ్యోతిష్యపరంగా శతమానంభవతి కార్యక్రమంలో చెబుతూ వస్తున్నాం. ఎందు గురించి చెబుతూ వస్తున్నామంటే, ఇక్కడ ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. మనము వారు బాధలో ఉన్నప్పుడు గనక మనము చెప్పేటువంటి ఆ సూక్తులు ధర్మమైనటువంటి సూక్తులు చెప్తే, తెలియని బాధ తొలగిపోయి, వచ్చినటువంటి ఆ బాధను తొలగిపోయి, ఆ శతమానంభవతి కార్యక్రమంలో చెప్పిన మాటలు కొంత పరిగణంలోకి తీసుకుంటే ధైర్యం వస్తుంది తల్లిదండ్రులకు. కానీ మనం గమనించండి, పక్కవాడు చదువుకుంటే మన వాళ్ళు చదవకపోతే తిడతాము, రెండు దెబ్బలాడతాము, రెండు దెబ్బలు కొడతాము, మీరు ఎప్పుడు తెలివి తెచ్చుకుంటారు, మీకు మీరు ఇంతే అని తల్లిదండ్రులే శాపనార్థాలు పెట్టేస్తారంటే తల్లిదండ్రులు తప్పు కాదు, తపన ఉంటుంది. ఎందు గురించి అంటే, మనము చదువుకోలే, మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళము, కనీసము నా పిల్లలైనా చదువుకొని గొప్పవాళ్ళు కావాలని ఏ తల్లికి ఉండదు, ఏ తండ్రికి ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుంది కానీ పక్క వాళ్ళను చూసి మన పిల్లలను ఎప్పుడు హేళన చేయొద్దు. ఏమండి, వాడి వాళ్ళ చదువుతుండొచ్చు, రేపు మూర్ఖుడు అవుతుండొచ్చు, శూన్యం అవుతుండొచ్చు, వీడి చదవకపోవచ్చు, కానీ చదివినప్పుడు చదివి గొప్పవాడవుతుండొచ్చు. కాబట్టి పక్క వాళ్ళను చూసి మన పిల్లలని ఎప్పుడు కూడా తక్కువంచనా వేయకూడదు. యోగముతోటి జన్మిస్తాడు ప్రతి ఒక్క కుమారుడు, ప్రతి ఒక్క కుమార్తె, ప్రతి ఒక్క కుటుంబంలో. అయితే ఇక్కడ చాలా మంది అడుగుతూ ఉంటారు, నీకు ఏ గ్రేడ్ వచ్చింది, స్కూల్ ఫస్టా, జిల్లా ఫస్టా, స్టేట్ ఫస్టా, ఎంత ర్యాంక్ వచ్చింది. ఇవి కాదండి అడిగేది తల్లిదండ్రులు, సంస్కారం. నేను చెప్పేది సత్యమైనటువంటి మాట, మీరు ఇచ్చేటువంటి మీ పిల్లలకు ఏదైతే సంస్కారం ఇచ్చారో
దానికి గ్రేడ్ 1 గ్రేడ్ 2 జిల్లా స్టేట్ ఇండియా ఫస్ట్ వచ్చినట్టేనండి. నీకు చదువుకున్న వాడికంటే చాకలివాడు నయమను సామెత ఉంది కదా. వీడు బాగా చదువుకున్నాడు, సంస్కారం లేనప్పుడు ఆ చదువు ఎందుకండి. కాబట్టి ముందుగా ఈ గ్రేడ్ వచ్చిందా ఆ గ్రేడ్ వచ్చిందా, నీకు 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ మార్కులు రావాలి, ఇంటర్లో ఫస్ట్ క్లాస్ రావాలి, ఐఐటి రావాలి, అలాగే ఎంబీబీఎస్ సీటు ఫ్రీగా రావాలి. నువ్వు ఏమన్నా చేసుకో, నువ్వు ఏమన్నా కష్టపడు, మన పేరు నిలబెట్టవలసిందే, నువ్వు నా కుటుంబ గౌరవాన్ని నిలబెట్టవలసిందే అనేటువంటి మాటలతోటి ఆ పిల్లలు ఇబ్బంది పడి, మానసికంగా ఇబ్బంది పడి, ఆ ఉన్నటువంటి జ్ఞాపక శక్తి కోల్పోయి చదువులో వెనుకంజు పడడానికి ముఖ్యమైనటువంటి కారకులు ఎవరంటే మనమే అండి. వాస్తవానికి ఏమండి, పిల్లల్ని కన్నాం, వాళ్ళ రాతను మళ్ళీ చెప్తున్నాను, తల్లిదండ్రులు కనలేదు, కాకపోతే అనాలే, గట్టిగా అనాలే, అనొద్దనను, బాధ ఉంటుందండి. మూడు గంటల సినిమా చూసి మరి ఎంబడవే చదువుకోవచ్చు కదా, వీడు చదవడు, మళ్ళీ ఇంకో ఛానల్ తీసి ఇంకో జీటీవీలు ఏమొస్తుంది, ఇంకో దాంట్లో ఏమొస్తుందో చూస్తారు కదా, అప్పుడు బాధ అనిపిస్తుంది తల్లిదండ్రులకు ఆ సమయంలో అంటారు. కానీ పిల్లల భవిష్యత్తులో ప్రధానమైనటువంటి అంశము సంస్కారము నేర్పడమే. సంస్కారం అంటే పెద్దలతోటి ఎలా మాట్లాడాలి, అలాగే తల్లిదండ్రులకు ఎలా గౌరవం ఇవ్వాలి, నానమ్మతోటి ఎలా ఉండాలి, అమ్మమ్మతోటి ఎలా ఉండాలి. వచ్చినటువంటి వాళ్ళు ఎవరో వచ్చారండి బంధువులు, ఈ పిల్లలకు వాళ్ళు ఎవరో తెలియదు, తెలియనప్పుడు సోఫాలో కాళ్ళ మీద కాలు వేసుకొని కాళ్ళు జాపుకొని అలాగే ఛానల్ రిమోట్ పెట్టుకొని కూర్చుంటే అది సంస్కారమా అండి? ఎవరో తెలియకున్నా నాన్న బయటికి వెళ్ళాడు, అమ్మ పూజ చేస్తుంది, నమస్కారం అండి, రండి కూర్చోండి అనేది సంస్కారం అండి కదా. ఆ సంస్కారము గనక నేర్పితే ఆ సంస్కారము ఆ పిల్లల్ని ఒకరోజు ఒక స్థానంలో కూర్చుండబెడుతుంది సౌమ్య గారు. ఇది సత్యమైనటువంటి మాట భవిష్యత్తు కార్యాచరణలో. ఇంతెందుకు, గత 3.5 సంవత్సరాల కాలం నుండి కరోనా వైరస్ మహమ్మారిలో ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు వచ్చిన సమస్య అది. 24 గంటలకు 20 గంటలు ఆటలు పాటలు మన్ను వశానం అంతే కదా. తల్లి ఏడవని రోజు లేదండి ఏ పిల్లల కోసమైనా. మా ఇంట్లో ఉండొచ్చు, మీ ఇంట్లో ఉండొచ్చు, పక్క వారింట్లో ఉండొచ్చు, అయ్యో నా పిల్లల చదువు ఏమే, మాకు ఇలా లేదు, మేము ఇంత చదువుకున్న అక్కడ దగ్గరనే ఉన్నాము. కానీ టెక్నాలజీ పెరిగింది, భవిష్యత్తు కార్యాచరణకు వీళ్ళను గొప్ప స్థానంలో చేయాలి, వీడు గొప్పవాడు కావాలి, వీడు విదేశాలకు వెళ్ళాలి, వీడు ఇంకా సంస్కారవంతుడు కావాలి అని ప్రతిరోజు ఏడిచిన తల్లులు చాలామంది ఉన్నారు. మొండి జాతకులు కొంతమంది తయారయ్యారు కరోనా వైరస్లో. అటువంటి తల్లులకు కూడా పిల్లలను అనేటువంటి మాట చాలా అదుపులో పెట్టుకుని అనాలి భవిష్యత్తు కార్యాచరణలో. అలాగే మళ్ళీ చెప్తున్నాను సౌమ్య గారు, భవిష్యత్తులో ఆ శిశువు జన్మించిన నక్షత్రం ఉంటుంది, నక్షత్రముతోటే వాడి దినచర్య ఆరంభమవుతుంది. ప్రతి మానవుడు ఆ నక్షత్రము రాశి లగ్నము ప్రకారము ఒకరోజు భగవంతుడు అతడికి యోగమిస్తాడు. యోగము లేని మనిషి ఈ ప్రపంచములో లేడు. అదేంటి గురుగారు, నేను 20 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా, నాకు యోగం లేదంటే నువ్వు పడ్డ కష్టం ఎప్పుడు పడ్డవు, అందుగురించే శాస్త్రాన్ని అనుసరించాలని అంటాను కదా. యోగం అనేది పుట్టిన వెంటనే రాదు, యోగం అనేది పుట్టిన వెంటనే రాదు, భోగం అనేది పుట్టిన వెంటనే రాదు, రోగం అనేది కూడా పుట్టిన వెంటనే రాదు అంతే కదా. నీకు పుట్టిన వెంటనే యోగం రావాలంటే భోగం వస్తుంది, రోగం వస్తుంది, మళ్ళీ దాని వెంబడి రెండు కూడా వస్తాయి. కాబట్టి ఏ సమయంలో, ఇప్పుడు ఈ జాతకాన్ని మనం పరిశీలన చేస్తున్నాం, ఈయన ఈ జాతకుడి యొక్క వయస్సు ఉత్తరాభాద్ర నక్షత్రము 2వ పాదము మీనరాశి తులాలగ్నము, నక్షత్రాధిపతి శని, రాశ్యాధిపతి గురుడు, లగ్నాధిపతి శుక్రుడు, అనేక కళల యందు నైపుణ్యత ఉండేటువంటి మహర్జాతకుడు. వీరికి 18వ ఏట సరస్వతి యోగం అనేది వర్తిస్తుంది. పుష్కర కాలం 12 సంవత్సరాల కాలం ఉంటుందండి. 12 సంవత్సరాల కాలం అంటే ఆయన ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అంటే సుమారుగా 17-18వ సంవత్సరం ఇంకా ఆరంభమై ఉంటుంది. 18వ ఏట నుంచి 12 సంవత్సరాల కాలం ఈ సరస్వతి యోగం వర్తిస్తుందంటే ఈ 18 నుంచి 12 సంవత్సరాల వయస్సు సరిపోదా అండి ఎదగడానికి? ఖచ్చితంగా అవును గురు. అంటే ఇన్ని రోజులు వేరు, ఇప్పటి నుంచి యోగము ఆరంభమైనప్పుడు ఆ యోగాన్ని పట్టుకోవాలి, పట్టుకొని నడుస్తూ ఉంటే ఆటోమేటిక్గా సరస్వతీదేవి అనుగ్రహం ఎవరి కుటుంబానికైనా లభిస్తుంది. ఇది సత్యమైనటువంటి మాట. ఎవరైనా పిల్లలు ర్యాంకులు రావాలని కోరుకోండి, కానీ వాళ్ళని మాత్రం ఎవ్వరేమనకండి, సంస్కారం నేర్పండి. భగవంతుడు ఆ సంస్కారం రూపంలో ఆ పిల్లల్ని ఖచ్చితంగా పైకి తీసుకొస్తాడు. ఇది సత్యము, సత్యము, సత్యము. యోగము లేని జాతకులు లేరు. యోగం ఎక్కడుంది వెతకాలే, చెప్పేదే శాస్త్రము, దాన్ని నమ్మండి. జై గురుదత్త. హలో అండి. అమ్మా ఒక మాట అండి, ఇప్పుడు బాబుకి ఏదైనా ఇప్పుడు చదువు గురించి కానీ నక్షత్రాన్ని బట్టి కానీ ఏదైనా ఉంగరం గట్టి ఏదైనా పెట్టించొచ్చా అండి?
మీరు మంచి మాట అడిగారు. కాకపోతే ఈ చిన్న వయసులో ఉంగరం పెట్టుకుంటే దానిని కూడా హేళన చేసేవారు ఉంటారు. ఎందు గురించి అంటే కాలేజీకి వెళ్తాడు, స్నేహితులు ఉంటారు, స్నేహితులు ఇప్పుడు ఉన్నటువంటి యవ్వనంలో ఉన్నటువంటి స్నేహితులకు వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు ఉంటాయి మీకు తెలుసు. అటువంటి అప్పుడు ఏంట్రా ఉంగరం పెట్టుకున్నావు, మీ ఇంట్లో అంతా ఇదే భక్తియా, ఇదే ముక్తియా అని హేళన చేస్తారు. కాబట్టి ఈ వయసులో ఎటువంటి రత్నం వద్దు, ఇప్పుడు చదువు మీదనే ఒక దృష్టి పెట్టమని చెప్పండి. వారికి ఈ 18వ ఏట ఆరంభమైన క్షణము నుంచి అద్భుతమైనటువంటి యోగము మళ్ళీ పలుకుతున్నాను గురువు గారి నోట నుండి మహర్జాతకుడు అని చెప్తున్నాను. రత్నం వద్దు, రుద్రాక్ష వద్దు, మాల వద్దు, ఒకటే కావాలి, సాధన సాధన సాధన, అంతేనమ్మా. రేపు వచ్చి 28 అండి మెయిన్ శాసన అండి, ఆగస్టు 28 అడ్వాన్స్ అంటండి. అవునమ్మా. అవునండి. మంచి జాతకం. గుణగణాలు ఎలా ఉంటాయంటారండి బాబు? బాగుందమ్మా, బాగుంది, బాగుందమ్మా. ఇప్పుడు మీరు హాస్టల్లో బాగుంటాయంటారండి? హాస్టల్లో వేశారని చెప్తున్నారు, అది మంచిదే. కానీ నా విషయంలో హాస్టల్లో వేయడం అనేది కూడా ఒక రకమైనటువంటి బాధాకరమైనటువంటి విషయమే సౌమ్య గారు. పిల్లలకు తల్లిదండ్రులు ఉండగా హాస్టల్లో వేయడం అనేది కూడా బాధాకరమే ఓ రకంగా. ఎందు గురించి అంటే పిల్లలు మనకు 6 7 ఉండరండి, ఒక పాప ఒక బాబు లేదా ఇద్దరు పాపలు, ఇద్దరు బాబులు ఉంటారు అంతే కదా. అప్పటిలాగా మనము 10 10 మందిని కనే వాళ్ళ పరిస్థితిలో లేము. కాకపోతే ఆ ఉన్నటువంటి ఇద్దరు పిల్లల్ని హాస్టల్లో వేయాలంటే ఏ తల్లి మనసు ఒప్పుకోరు. ఎందు గురించి అంటే లేచినప్పటి నుంచి పడుకునేసరికి దినచర్యలో ఆ పిల్లలతోటి ఉండి సగం కష్టాలను దూరం చేసుకుంటుందండి ఒక స్త్రీ ఆడపడచ్చు. నా పిల్లలు నా దగ్గర ఉన్నారు, బాధ అనిపించినప్పుడు పిల్లలను దగ్గరికి తీసుకుంటే ఆ బాధ పోతుంది తల్లికి. కానీ ఈ సమయంలో మాత్రము ఖచ్చితంగా ఈ కరోనా వైరస్ మహమ్మారి వచ్చిన తర్వాత పిల్లల చదువులు కాస్త వెనుకంజలో పడ్డాయి, కానీ తల్లిదండ్రులు ధైర్యం చేసి వీళ్ళకు సంస్కారం నేర్పడానికి హాస్టల్ పంపుతున్నారు. సంస్కారం నేర్పడానికి అంటే ఈ 2 3 సంవత్సరాలు వీళ్ళ చదువు ఎక్కడ పోయిందో వాళ్ళకి అర్థమైతే లేదండి. వాళ్ళ పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ బ్యాగులు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ పెన్సిల్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ స్కెచ్లు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ రబ్బర్లు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ పెన్సిల్ చెక్ ఏది ఎక్కడ ఉంది, వాళ్ళ స్కూల్ షూ ఎక్కడ ఉంది, వాళ్ళ స్కూల్ డ్రెస్ ఎక్కడ ఉంది, అర్థమైతే లేదు వాళ్ళకు. ఒరే ఈ 3 నీ స్కూల్ డ్రెస్లు అంటే అది నాన్న నాకు పట్టడం లేదంటున్నాడు, అది నాది కాదంటున్నాడు, అంటే అటువంటి పరిస్థితుల్లో పడిపోయారు. అంటే ఆ పూర్వ రోజు స్కూల్కి వెళుతుంటేనేమో వాళ్ళకు దినచర్యలో తెల్లవారుజామున 5:30 కాగానే లేవాలి లేవాలి స్కూల్కి వెళ్ళాలి, మమ్మీ మమ్మీ అమ్మ 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 లే అని లేపుతారు. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల నుంచి ఆ పరిస్థితులలో పడిపోయి వీళ్ళే 10 గంటలకు లేస్తున్నారు. ఎవరు? పిల్లలు. అంటే వాళ్ళు చదువు మరిచిపోయే పరిస్థితులలో వచ్చింది కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులు తీసుకునేటువంటి నిర్ణయము ఒకవేళ హాస్టల్లో గనక ఒక 2 సంవత్సరాలు వేస్తే అక్కడ విధానము మార్పు ఉంటుంది. ఎలా మార్పు ఉంటుంది అంటే ముందుగా ఫోన్ ఉండదు, కర్ణ పిశాచి, దాని పేరే కర్ణ పిశాచి. ముందు ఆ పిశాచి వీళ్ళ నుంచి వెళ్ళిపోతుంది. ఇక రెండవది టీవీ ఉండదు. పూర్వకాలంలో టీవీ చూడాలంటే అండి నా చిన్ననాటి వయసులో డైనోరా కంపెనీ టీవీ ఉండేది, మీకు ఆ దండోర్లు ఇలా ఉండేటి, ఇలా ఇలా ఉండేటి. మహాభారతం ఆదివారం వచ్చేది. అయితే ఊరు మొత్తానికి ఒకటే టీవీ ఉండేది. ఊరు మొత్తానికి ఏదన్నా సినిమా వచ్చిందంటే ఆ టీవీ ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో వాళ్ళు కోటీశ్వర్లు అన్నమాట ఆ ఊర్లో. అంతే, ఊరు మొత్తానికి ఒక టీవీ 2 టీవీలు ఉంటే ఎక్కువ, ఊర్లో 2 సైకిళ్ళు ఉంటే వాళ్ళు లక్షాధికారి, ఒక టీవీ ఉందంటే వాళ్ళు మహాలక్షాధికారి. అలా ఆదివారం రాగానే ఆ వాకిట్లో కనుక అడుక్కునే వాళ్ళు ఉంటారు చూడమ్మా సౌమ్య గారు, అడుక్కునే వాళ్ళ లెక్కిట్లు నిలబడాలండి. నిలబడితే వాడు అంతా వచ్చి ఆ డైనోరా డోర్లు ఓపెన్ చేసి ఆ బ్లాక్ అండ్ వైట్ టీవీ ఇట్లా తింపి పెడితే మహాభారతం అని అది చూసుకుంటూ నిలబడే పరిస్థితులు ఉండేది ఆ రోజులలో. ఇప్పుడు అట్లా కాదు, కూర్చున్న దగ్గరనే రిమోట్లు, లేదంటే ఫోన్లోనే యూట్యూబ్లు, దాంట్లోనే అన్నీ వస్తున్నాయి. అయితే ఈ టీవీ ఈ ఫోన్ ఎప్పుడైతే పిల్లలకు దూరం అవుతుందో జ్ఞాపక శక్తి, యశస్సు, జ్ఞానము, కీర్తి, సంస్కారం పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 2 సంవత్సరాల కాలము తల్లి మనసు బాధపడ్డా, తల్లి కష్టమైనా ఇష్టంగా పంపిస్తుంది. ఈ 2 సంవత్సరాలు నా పిల్లలు నా దగ్గర ఉండకున్నా సరే నేను రోజు నా పిల్లలను మనసులో తలుచుకుంటూ నేను బాధపడతాను, కానీ నా పిల్లలు సంస్కారవంతులైతే జీవితాంతం నేను ఆనందంగా ఉంటాను కదా అనేటువంటి ఆ తల్లిదండ్రుల ఆలోచన గొప్పది. ఈ 2 3 సంవత్సరాలు హాస్టల్లో వేసినా కూడా దోషము లేదు. మామూలుగా అయితే దోషమండి, నా విషయంలో ఖచ్చితంగా దోషమే. తల్లిదండ్రులను పిల్లలకు దూరం చేయకూడదు. వాస్తవానికి మన తల్లిదండ్రులను మనం దూరం చేయకూడదు, వాళ్ళ మన పిల్లల్ని మనం దూరం చేసుకోకూడదు. కానీ పరిస్థితులను బట్టి తప్పకుండా వేయవలసిందే, దాంట్లో మార్పు లేదు. మంచి మహర్జాతకుడమ్మా. జై గురుదత్త, శ్రీ గురుదత్త. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యే వేంద్రియే ప్రతిష్ఠతి. మీ మనమడికి ఒక్కరికే కాదు, మీ కుటుంబంలో ఉన్నటువంటి వారికే కాదు, యావత్తు శతమానం భవతి ప్రేక్షకులు ఎంతమంది చూస్తున్నారో
ప్రతి కుటుంబములో మీ సత్సంతానము సకల విద్యలు అభ్యసించి వారి యోగము వారికి వర్తించాలని అనేక అనేక ఆశీర్వచనాలు మంగళాశాసనాలమ్మ. జై గురుదత్త. గురుగారు మంత్రం చదువుతానండి, మీ దగ్గర చదవాలని ఉందండి. తప్పకుండా అమ్మా, మీరు కూర్చున్న కింద కూర్చుంటే అమ్మా. దేవాయ పరమ పురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్ర యంత్ర తంత్ర దోష ఛేదనాయ త్రైలోక్యం వసమానయ నమః. ఇందులో ఒక తప్పు ఉందమ్మా, ఆ తప్పు సరిదిద్దుతాను. ఎందు గురించి అంటే ఇప్పటికే కొన్ని లక్షల మంది పఠిస్తున్నారు, అది గురువు గారి అనుజ్ఞ అండి. నాదేం లేదు, గురువు గారి యొక్క సమయం ఆసన్నమైంది. ఆయన మహానుభావుడు, ఆయన కూర్చుంటే అమ్మవారు వచ్చి మాట్లాడేదండి. అటువంటి మహానుభావుడు నిజమా అమ్మవారు మాట్లాడేదా అంటే ఆయన లీలలు ఎన్నో ఉన్నాయి. అంటే మహానుభావులు బయటికి రారమ్మా, మహానుభావులు సత్పురుషులు యోగులు నాగ సన్యాసులు బయటికి రారు, మానవ సమాజంలో కలవరు వాళ్ళు. అందుగురించే వాళ్ళు మహాత్ములయ్యారు కదా. వారు నిజంగా కూడా అమ్మవారితో మాట్లాడేవాళ్ళు. అమ్మవారిని మంత్రములో తిట్టేటువంటి పదాలు కూడా ఉన్నాయండి. అదేంటి, ఇప్పుడు తెలుగులో ఒక పదం ఉందండి, శతమానంభవతి లైవ్ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు తెలుగులో ఒక పదం ఉంది, ఇప్పుడు మంచి పదం తీసుకుందాం, ముండ అంటాం. అనగానే మీరు ఏమనుకుంటారు, గురువు గారేంటి ఇంత తిడుతున్నారు, సంస్కారం లేదా అనేటువంటి ఆలోచన క్షణంలో మీకు వస్తుంది. ముండ అనేటువంటి పదానికి ఎంత మంచి అర్థం ఉన్నా తెలుసా అండి. యామాయా మధుకైటప ప్రమదిని యామాహిషోన్మూలిని యా ధూమ్రేక్షణ చండ ముండమదిని. చండ ముండమదిని అంటే ఆ ముండ అనేటువంటి పదవు కూడా అంత మంచి అర్థం ఉంటుంది. అంటే మనము ఆలోచించే విధానములో ఉంటది తప్ప, ఏదో అన్నాము కదా దాంట్లో వెనువెంటనే మనము చెడు పద చెడు అర్థాన్ని తీసుకోవటం మన కర్మ, అది అంత దానికి ఏం చేయలేము. అంటే అలాగే మన భారతీయ సాంప్రదాయంలో గురువుల యొక్క పవర్ ఎక్కువ. అందుగురించి చాలామంది గురువుల పేర్లు నేను తీయను, కొంతమంది గురువులు మాత్రము సమాజానికి మానవులకు దూరంగా ఉండి మీకు అడవుల పంటి లేదా హిమాలయాల పంటి ఉండి సాధన చేసినటువంటి మహాత్ములు కొన్ని వందల వేల మంది ఉన్నారు. అందుకే భారతదేశము ఇది కర్మభూమి అయింది, ఇది ఒక పుణ్యభూమి అయింది, ఇది సత్యమైనటువంటి మాట. కాబట్టి అటువంటి మహర్షులలో మన గురువు గారు ఒకరు. సాక్షాత్తు ఆయన అమ్మవారిని నడిపించినటువంటి మహాగణుడు. ఏమండి అమ్మవారు నడుస్తుందా అని మీరు అనొచ్చు, రాయి విగ్రహం నడుస్తుందా సౌమ్య గారు కదా. ఇప్పుడు సమాజంలో తొందరగా మర్చిపోతాం, దేన్ని మర్చిపోతాం అంటే చెప్తాను, ఒక రాయిని విగ్రహంగా మారడానికి సుత్తె ఎన్ని దెబ్బలు కొడుతుందండి, 1,00,000 దెబ్బలు నడుతాయి, 10,000 వేసుకోండి. ఆ రాయిని కొడుతూ పోతుంటుంది అంతే కదా. ఆ రాజు మీద శిల్పి కూర్చుంటాడు, ఉలి పట్టుకుంటాడు, ఎడమ చేతిలో ఉలి పట్టుకొని సుత్తతోటి కొడుతూ 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 ఎన్ని దెబ్బలు తింటదండి రాయి పాపం. ఏది మనల్ని ఒక దెబ్బ కొడితే ఒక్కవాడి రక్తాలు బయటకు వచ్చి ఆగమవుతాం కదా. అలా 1,000 దెబ్బలు కొడుతుంది, 1,000 దెబ్బలు కొట్టి ఒక రూపాన్ని తీసుకొస్తుంది. ఏది తీసుకొస్తుంది రూపాన్ని, సుత్తే అంతే కదా. తర్వాత ఉలి, ఉలి సుత్తే రూపాన్ని తీసుకొచ్చి మన చేతులు జోడించి దండం పెట్టేటట్టు చేస్తుందండి. రూపం వచ్చిందంటే ఆటోమేటిక్గా మనం దండం పెడతామే లేదా, అందులో రూపంలో అమ్మవారి రూపం వచ్చింది ఆటోమేటిక్గా చేతులు లేసేయాలేవా, చేతులు ఎప్పుడు లేచినాయి దండం పెట్టాలని, ఉలి సుత్తే అంతే కదా. ఈ ఉలి సుత్త లేకుంటే మనం దండం పెట్టాం, కానీ రూపం వచ్చిన తర్వాత ఈ ఉలి సుత్తను మర్చిపోతాం. నేను చెప్పేది సత్యం, ఉలి సుత్తను అసలు జ్ఞాపకం కూడా చేయం, కనీసం ఇంత సన్మానం కూడా చేయం. టీషర్ట్ పడేస్తాం, దీని పని అయిపోయిందని పడేస్తాం, వాస్తవమా కాదా. అంటే ఈ సమాజంలో కూడా ఎవరైతే సహాయం చేశారో వారిని మరవకూడదు, దానికి మించిన పాపం లేదు, దానికి మించిన మహా పాతకము లేదు. కాబట్టి సహాయం అనేది చాలా గొప్పది, మానవ సేవే మానవ మాధవ సేవ అన్నారు. కాబట్టి ఈ సమాజంలో కనుక సహాయం చేస్తున్నటువంటి వారికి దేవుడితో సమానంగా భావించాలి. అటువంటి ఆ రాయి విగ్రహము తయారైనటువంటి మరుక్షణములో ఆ మహానుభావుడు అయిలా వజుల వెంకట రమణయ్య గురువు గారు చెబితే లేచి నడుచుకుంటా పోయిన రోజులున్నాయండి. ఏమండి రాయి విగ్రహం లేచి నడవడం ఏంటి, ఇది మామూలు విషయమా, ఇది నిజమా, ఊరికే అన్ని అబద్ధాలు చెప్తారులేండి అని అనుకుంటారు కొంతమంది. ఎందుకు గురించి అనుకుంటారంటే చెడు తొందరగా వస్తుంది. సుత్తే ఉలి మరిచిపోయారా లేదా, అలాగే మంచిని మరిచిపోతారు. ఆ చెప్పొచ్చునులే గురువు గారు, ఇవన్నీ మనమే నిజమే, నాటికలల్లా సీరియల్స్లల్లా సీరియల్స్లల్లా మీరు కూడా చూస్తారా సీరియల్స్ నాటకాలలో ఎన్ని చూడడం ఇదంతా, కానీ నేను చెప్పిన మాట సత్యం.
నేను చెప్పిన మాట సత్యము. అద్భుతమైనటువంటి ఆయనకున్న సాధన అండి, గురువు గారి గొప్పతనం కాదు. ఈ రోజు నన్ను చాలా మంది అంటారు, మీరు చాలా గొప్పవారు, చాలా గొప్పవారు, మీరు గురువులతో సమానం. నేను మామూలు వ్యక్తినే అని చెప్తాను, మీలో ఒకరిని అని చెప్తాను. వసుదైక కుటుంబంలో మీ కుటుంబంలో ఒక సభ్యుని అంటాను, మీరు నాకు ఆడపడుచులతో సమానం అంటాను, మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు సోదరులతో సమానం అని చెప్తాను. అంతే తప్ప నన్ను మీరు ఎక్కడనో తీసుకెళ్లి కూర్చునే పెట్టకండి. నన్ను ఎక్కడనో తీసుకెళ్లి కూర్చునే పెడితే నా కళ్ళు ఇక్కడ ఎత్తాయండి. వాస్తవానికి అహం పెరుగుతుంది, ఆ అహం పెరుగుద్దని కోరుకోవాలి. ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. కాబట్టి సాధన గనక చేస్తే సాధ్యము కానిది ప్రపంచంలో ఉండదు. అటువంటి సాధకుడండి శ్రీ 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 అయిలావజుల వెంకటరమణయ్య గారు, మహానుభావుడు. అందుగురించే నేను నా గురువు అని చెప్పను. మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా, అలాగే నేను మానవ సేవ. నాకు చెప్పినటువంటి ఆ విద్యను నేను వందల వేల లక్షల మందికి పంచుతున్నాను. అది నా గొప్పతనం కాదు, నా గురువు గారి అనుజ్ఞ. ఈ రోజు కొన్ని వందల వేల కుటుంబాలు బాగుపడుతున్నాయండి ఆ మంత్రము ద్వారా. సాధన చేస్తున్నారు, గుండ నిండే వరకు కష్టపడుతున్నారండి. రోజు 3 సార్లు చదువుతున్నారు, 3 గ్లాసులు నీళ్లు పోస్తున్నారు. తెల్లవారి 3 సార్లు చదివారు, మళ్ళీ 3 గ్లాసులు పోశారు. ఏదో ఒక రోజు కుండ నిండుతుందా లేదా? నిండుతుంది కదా. నిండ వరకు మీరు కష్టపడండి, తర్వాత మళ్ళీ పోస్తావు, అప్పుడు నీళ్ళు ఎక్కడ పోతాయి? దొర్లుతాయి. దొర్లిందంతా నీదే పో, అంతే. దొర్లిందంతా నీదే. కుండ లోపల నీళ్ళను ముట్టకిగా, అంటే కుండ నిండే వరకు సాధన చేయి, తర్వాత మళ్ళీ సాధన చేసుకుంటూ పోతూ ఉండు, పోస్తా ఉండు, దొర్లిందంతా నీదే. అటువంటి మహానుభావుడు, అటువంటి మహామూల మంత్రం ఇచ్చింది. అందుగురించే ఏదో బీజాక్షరాలు ఉన్నటువంటి మంత్రం కాదు, స్వామి గురువు గారు ప్రత్యేకంగా తయారు చేశారు. ఆయన ఎంత మహానుభావుడు అంటే అక్షయ పాత్ర అండి. ఎప్పుడు వేస్కోట్ వేసుకునేవాడు, తెల్ల పంచె కట్టుకునేవాడు, అంగి వేసుకునేవాడు. ఎప్పుడు దేవుడి దగ్గరికి పోయి పూజ చేసేవాడు కాదు. అదేంటి గురువుగారు అంత మహానుభావుడు అంటారు, పూజ చేసేవాడు? సాధకులకు అవసరం లేదు. సాధకులు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవసనాథన, ఆయన అక్కడ కూర్చుంటే పూజ జరిగిపోతుందండి. అంటే అక్కడ కుండ నింపుకున్నాడు, కుండ నింపుకున్నాడు కాబట్టి సాధన ఎక్కడ చేసినా ఒకటే. మనం ఆ కుండ నింపుకోమండి, 3 గ్లాసులు పోస్తాము, తెల్లారి సీరియల్ మంచిగా వచ్చింది అనుకో, యారే చదువుదాంలే అక్క అంటాం, ఖచ్చితంగా అంటామండి. 101% అంటాం. ఎందు గురించి అంటే మన దగ్గర భక్తి లేక కాదు, కాకపోతే విశ్వాసం తగ్గి. ఎలా అంటారా, ఒక గుడికి పూల బుట్ట పట్టుకొని వెళ్తున్నావు, అందులో పువ్వులు చక్కగా, కొబ్బరికాయ చక్కగా 2 ఒత్తులు, నూనె అగ్గి పెట్టే పాల ప్యాకెటు, బెల్లము, ఇంత స్వీటు మంచిగా నీట్గా పట్టుకొని నువ్వు అందంగా తయారయ్యి, ఆడపడుచులాగా తయారయ్యి, కుంకుమ బొట్టు ధరించి, చేతికి గాజులు వేసుకొని గుడికి పోదామని అలా వెళుతుంటామండి. వెళుతూ వెళుతూ మార్గ మధ్యంలో బంధువులు వచ్చారు, నడుచుకుంటూ వెళుతున్నావు మార్గ మధ్యంలో. బంధువులు అంటే మీ అమ్మ లేదా మీ ఆడపడచు లేదా నీ సోదరి లేదా నీ తమ్ముడు గరబడ్డాడు. నువ్వు గుడికి వెళ్తావా, ఇంటికి వస్తావా? సత్యం చెప్పు సౌమ్య గారు, ధర్మమే చెప్పు. ఇక్కడ ఏమో ఎవరేమనుకోరు, అంత వాళ్ళకు కూడా తెలుసు ఖచ్చితమైనటువంటి మాట. 100% ఇంటికే వెళ్తారు. ఎందుకు వెళ్తారంటే, అయ్యయ్యో నా తమ్ముడు వచ్చాడు చాలా రోజుల తర్వాత, మా అమ్మగారు వచ్చారు, రేపు పోదాంలే గుడికి అనేటువంటి ఆలోచన మనము ఆలోచిస్తామండి. ఆ ఆలోచన గనక, నానా నువ్వు వచ్చావా, నానా గుడికి వెళ్దాం రా, ఇద్దరం కలిసి దండం పెట్టుకుందాం అని తీసుకుపోయావా, అది ధర్మం. లేదు నానా ముందు ఇంటికి వెళ్ళు, ఇంటికి ఆఫీస్ టైం అవుతుంది, మళ్ళీ నువ్వు రావు, చాలా రోజుల తర్వాత వచ్చావు, నా సోదరుడు, ముందు ఇంటికి పా, ఇంది ఇంటికి పా, గుడికి నేను సాయంత్రం పోతా అని నీ సోదరుని ఇంటికి తీసుకొచ్చావా, అది ధర్మం కాదు. కాబట్టి ఆ ధర్మం ప్రకారం ఉన్నటువంటి మహానుభావుడు శ్రీ 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 అయిలావజుల వెంకటరమణయ్య అనే శక్తి న్యాసం అనేటువంటి ఒక న్యాసం రాశాడండి. అది రోమాంచితం. ఎప్పుడైనా నేను అది బయటికి చెప్పకూడదు, ఏదైనా మనము నవరాత్రులు చేసినప్పుడు మనం లైవ్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా పెట్టి చూపిద్దాం. శక్తి న్యాస మంత్రము, అసలు శక్తి న్యాసం సృష్టించాడని, మహన్యాసం అనేది ఉంది. ఎలా సృష్టించాడు తెలుసా అండి? పండితులు కూడా చూస్తుంటారు మన ప్రోగ్రామ్ని, నిజంగా కూడా శతభానుభవతి మహామహా పండితుడు చూస్తారండి. అది నా అదృష్టంగా భావిస్తా ఒకటి. ఎందు గురించి అంటే మనకంటే గొప్పవాడు మన ముందర నిలబడ్డాడంటే మనకు భయం పెరుగుతుందండి. ఉన్నది మరిచిపోతామా లేదా? మరిచిపోతాం. కానీ నా గురువు గొప్పతనం, 100 మంది పండితులు ఉన్నా సరే నేను నీకున్నారా, నీకు వచ్చింది చెప్పు, అది సత్యమైతుంది. నేను నీకు పలికిస్తానని చెప్తాడండి. అందుగురించే నేను ఇక్కడ వచ్చి కూర్చోగలను కూడా నమస్కారం చేసి ప్రారంభిస్తాను. అటువంటి మహానుభావుడు. అయితే ఎంతో మంది పండితులు చూస్తూ ఉంటారు ఈ యొక్క కార్యక్రమాన్ని. ఇంకొకటమ్మా, నా దగ్గర అపాయింట్మెంట్స్ తీసుకోక తీసుకుంటారు కదా చాలా కష్టంగా, 90% పండితులే వస్తారమ్మా, నా కన్నులకు నీళ్ళు వస్తాయి. అదేంటండి మీరు ఇంత పెద్ద పండితులు, మీరు మాకు తండ్రిలాగా సోదరులాగా, మీరేంటండి నా దగ్గరకు వచ్చారు, మీ దగ్గరనే విద్వత్ ఉంది,
ఎంత విద్వత్తున్నా ఎవడి వైద్యం వాడు చేసుకోలేడు గురువు గారు, నా కష్టం నీ దగ్గర పోతుందని నేను వచ్చానంటారండి. అంటే గురువు మీద ఎంత నమ్మకం చూడండి. ఆ సమయంలో వారు వెళ్ళేటప్పుడు వారు నమస్కారం గురువు గారు అంటారు, నేను తిరిగి ప్రతి నమస్కారం చేస్తానండి. ఎందు గురించి అంటే నాకంటే పెద్దవాడు, వయసులో బ్రాహ్మణ కులంలో పుట్టాడు, ఆయుష్ తగ్గదా కదా. అక్కడ నాకు అహం ఉందనుకో, నేను ఇంత చిన్నవాడినైనా నాకు అంత పెద్దవాడు నమస్కారం చేస్తున్నారు, ఓహో నేను గొప్పవాడినైనా అని అనుకున్నానా, క్షణంలో కింద పడేస్తాడు ఎవరు, పరమశివుడు అంతే కదా. అటువంటి ఆ సమయంలో ఎంతో మంది పండితులు తెలుసు కదా, చూస్తున్నారు కదా, ఏ దేవుడికి అభిషేకం చేసినా నమ్మకమే చెప్తారు. ఓం నమో భగవతే రుద్రాయ అదే మంత్రం చెప్తారు. ఏ దేవుడికి అభిషేకం చేసినా అగ్నా విష్ణు సజోస సేమా వర్ధంతు మా అంగిరహ చమకమే చెప్తారు. ఏదండి నమ్మకము చమకము ఈశ్వరుడికి సంబంధించినటువంటి మంత్రాలు, లేదా కొంత పురుష దేవతలకు సంబంధించిన వరకు చెప్పవచ్చు. పురుష దేవతలకు, మరి స్త్రీ దేవతలకు కూడా ఒక అమ్మవారి దేవాలయం ఉంది, అర్చకులు కూడా చూస్తుండొచ్చు నాకు తెలిసి. అమ్మవారి దేవాలయం ఉంది, అమ్మవారి దేవాలయంలో అభిషేకం చేసేటప్పుడు అమ్మవారికి సంబంధించిన మంత్రము స్త్రీ సూక్తం చెప్పాలి. శ్రీ సూక్తం 4 నిమిషాలలో అయిపోతుంది, అభిషేకం 15 నిమిషాలు అవుతుంది. ఏ మంత్రం ఉంటుంది మళ్ళీ? ఓం నమో భగవతే రుద్రాయ, లేదా అగ్నా విష్ణు సజోస సేమా వర్తంతు మా అంగిరహ అంటారు. అంటే గురువు గారు ఎంత గొప్పవాడంటే, స్త్రీ దేవతలకు సంబంధించినప్పుడు స్త్రీ దేవత మా మంత్రాలే చదవాలని, మహన్యాసము ఎలా ధర్మము శాస్త్రము వేదము కనుగొన్నదో, మహన్యాసం అనేది పురుష దేవతలకు ఎలా సంబంధించిందో, శక్తిన్యాసం అని ఒకటి సృష్టించాడండి. శక్తిన్యాసం మామూలుగా ఉండదు, అంటే బీజాక్షరాలే మొత్తం. అదా అదా తస్సం ప్రవక్ష్యామి శక్తిన్యాసం సురేశ్వరి ఎన దేహేన యుక్తేన శక్తి తుల్యో భవేన్నరహ అనేటువంటి మంత్రంతో స్టార్ట్ అవుతుంది శక్తిన్యాసం. రోమాంచితం వింటూ ఉంటే, అంటే అమ్మ వచ్చి మీరు మామూలు విగ్రహం పెట్టండి, పెట్టి అలా కూర్చొని ఈ మంత్రము పఠిస్తూ అమ్మవారి ముఖములో చూడండి, కళ్ళు ఇలా మిటమిటా కొట్టుకున్నట్టు కనబడతాయి, పెదవులు ఇలా నవ్వుతూ ఉన్నట్టు కనబడతాయి. సాక్ష్యం మీరేనండి, వేరే వాళ్ళు అవసరం లేదు. ఆ మంత్రానికి ఉన్నప్పవరు నాకు ఈరోజు వాట్సాప్లో ఒకరు పంపించారమ్మా, పంపించి పరిపరి విధములా ప్రణమిల్లుతూ, గురువుగారు ప్లీజ్ ఒక్కసారి చూడండి ఒకసారి చూడండి అని 50-60 సార్లు నాకు వాట్సాప్ పెట్టారు. ఎవరబ్బా ఇన్నిసార్లు పెడుతున్నారని నేను ఫోన్ చేశాను. ఏంటండి మీరు ఎందు గురించి పంపించారంటే, మీ దగ్గర పాదరసలింగం మీరు పంపించారు కదా, పాదరసలింగానికి మేము రోజు అభిషేకం చేస్తున్నామండి. మీరు 800 కుటుంబాలకు పంపించారో నాకు తెలియదు. మీరు పంపించిన పాదరసలింగానికి రోజు మీరు చెప్పిన ప్రకారంగా జలధార ప్రియో శివ, జలధార ప్రియో శివ, జలధార ప్రియో శివ, నేను చెప్పిన మంత్రం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ అనేటువంటి మంత్రాన్ని, కాలహర కష్టహర సంకష్టహర దారిద్రహర అనేటువంటి మంత్రాన్ని పఠిస్తూ రోజు 3 నిమిషాలు నేను అభిషేకం చేస్తున్నాను గురువు గారు. నేను అభిషేకం చేస్తున్న సమయంలో ఇన్ని రోజుల తర్వాత ఆ పాదరసములో శివుడు దర్శనమయ్యాడండి, ఆ ఫోటో నేను మీకు పెట్టాలనుకున్నాను, మీరు చూడండి చూడండి అన్నారు. నిజంగా నా అరుగు నేను ఎంత ఆనందపడ్డానంటే, ఆ క్షణము నేను అన్ని పనులు మానుకొని ఆ వాట్సాప్ ఆన్ చేసి చక్కగా ఆ పాదరసలింగము పాదరస నంది మంచి ప్లేట్లో పెట్టుకున్నాడు, అందులో మారడదళాలు వేశాడు, నందివర్ధన పుష్పాలు కనబడ్డాయి. ఆయన ఏం చేసిండో తెలియదమ్మా, పాలు పోశాడు, తర్వాత పెరుగు పోశాడు. ఆ పెరుగులో 2 కళ్ళు 3 నామాలు ఈ పెదవులు వచ్చి ఒక రూపం వచ్చేసిందండి. ఆయన తనివి తీరా ఈ జన్మకి ఇది చాలు అంటే, నేను సాధన చేసుకుంటూ వెళ్తున్నాను గురువు గారు, నాకు నిజంగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు, అది నమ్మకం, అది విశ్వాసం, అక్కడ గెలిచాడు. అలాగే అందరు గెలుస్తారండి, ఎందుకు గెలవరు అంటే, ఇక్కడ సాధన అనేది ప్రధానంగా ఉండాలి, నమ్మకం ప్రధానంగా ఉండాలి, నమ్మకం ప్రధానంగా ఉండాలి. ఆ నమ్మకం ఎలా ఉండాలి? కుండ నిండాలి, సగం కుండ నిండి నేను రోజు చేస్తున్నాను నాకు వస్తలేదంటే కుండనే నిండకపోయా, దుర్లదాంగా చేయాలి కదా కదా. అటువంటి సాధకులే ఈ గురువులండి. ఆ గురువులలో ఒక మహాపురుషుడే ఐలావజుల వెంకటరమణయ్య గారు. అటువంటి మహాపురుషుడు ఇచ్చినటువంటి మహామూల మంత్రాన్ని ఈరోజు మనము ఎలాంటి స్వార్థము లేకుండా నిస్వార్థంగా, మనదంతా వసుదైక కుటుంబం అనుకోని హిందూ ధర్మం హైందవ సాంప్రదాయం, మన సంస్కృతిని మన కట్టు బొట్టు కాపాడాలనేటువంటి విధానంతో మనం మన ప్రేక్షకులకు, మన ప్రేక్షకులు అంటే మనం వేరే వాళ్ళు కాదు, మనమంతా కుటుంబం అంతే. కుటుంబం ఒక దగ్గర అయిందనుకో ఒక్క చేయి శబ్దం రాదు, 2 చేతుల శబ్దం వస్తుంది. అలా 100 చేతుల శబ్దం వస్తే పాకిస్తాన్ కూడా దడ దడ ఏమంటారు, దడ 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 లాడించవచ్చు మనం అంతే. మనము అప్పుడప్పుడు భయపడుతుంటాం విదేశీ వాళ్ళని చూసి. హిందూ ధర్మము ఒక్కసారి గట్టిగా భారత్ మాతాకి జై అంటే వాళ్ళు కింద పడిపోతారండి. అటువంటి పుణ్యదేశం ఇది. కాబట్టి మహర్షులు, సత్పురుషులు, యోగులు, గురువులను ఎప్పుడు కూడా నిందించవద్దు. వారు చెప్పింది కనుక
నీకు నమ్మకం లేకపోతే సైలెంట్ గా వెళ్ళిపో నమ్మకం ఉంది తూచా తప్పకుండా నువ్వు మెయింటైన్ చేయి నీకు ఒక రోజు దొర్లుతాయండి ఖచ్చితంగా దొర్లుతాయి 100% దొర్లుతాయి దొర్లదాక సాధన చేయి అంతే కదా ఎలాంటి సాధన నమ్మకం విశ్వాసం మరి ఎలాంటి నమ్మకం ఉండాలి కొంతమందికి ఎలాంటి నమ్మకం ఉంటది తెలుసా నీకు మనం చెప్తూ ఉంటాం 25 రోజులల్ల నీ వివాహం ఖాయమైతది అంటాను అప్పుడప్పుడు మీరు కూడా అనుమానపడతారు అదేంటి గురుగారు ఇలా లైవ్ లో చెప్తున్నారు నిజంగా ఇది డేర్నెస్ కొట్టుకోవచ్చు డేర్ కాదండి నేను చేసే సాధన నాకు ఇచ్చే గురువు బలం నా నోట పలికిన మాట నేను అనటం లేదు ఈ రోజు ఇక్కడ కూర్చున్నా ఈ గంట సేపు మాట్లాడేటువంటి పదాలు నా గురువుకు దండం పెట్టుకొని వస్తాను ఆ నమ్మకం చూశాడు నా లోపల వీడు ఇంత విశ్వసిస్తున్నాడంటే వీడి చేత నేను ప్రపంచంలో ఉన్నటువంటి మన ధర్మం ధర్మాన్ని కాపాడేటువంటి వాళ్ళకి నేను రక్ష అంటున్నాడు బాబా గారు ఏమంటారండి ఒకసారి నా వైపు చూడురా 100 సార్లు నీ వైపు చూస్తా అంటాడా లేదా కదా అందుగురించి గురువుని అలా నమ్మాలి అయితే ఎలా నమ్మాలి విశ్వసించి నమ్మాలి విశ్వాసంగా నమ్మాలి నమ్ముతే మాత్రము ఎక్కడ ఓటమి రాదు ఖచ్చితంగా నీ కష్టాన్ని కడతీర్చేటువంటి వారు గురువే గురువు అంటే అంధకారములో ఉన్నటువంటి మనల్ని చీకటిలో ఉన్నటువంటి మనల్ని వెలుతురులోకి తీసుకొచ్చేటువంటి వాడు ఏకైక మహాదేవ దేవుడు ఈ లోకములో ఎవరైనా ఉన్నారంటే గురువే ఇది సత్యమైనటువంటి మాట బాగా విశ్వసించాలి సగం సగం విశ్వసించావా నీ పని కాదు ఎలా అంటే సగం ఎలా విశ్వసిస్తారంటే 25 రోజుల నీకు వివాహం అవుతదని నేను చెప్తానండి వాళ్ళు కూడా నమ్మరండి 2 సంవత్సరాల నుంచి పెళ్లి చూపులు చూస్తున్నాము ఈడ పైసలు కట్టాము ఆడ పైసలు కట్టాము దాన్ని ఏమంటారమ్మా మ్యారేజ్ బ్యూరోలా వీళ్ళు సగం దేశాన్ని నాశనం పట్టిస్తున్నారు వాస్తవానికి చెప్పాలంటే 100కు 100% అంటే కొన్ని కుటుంబాలు నాశనం అవడానికి కారణం కూడా వాళ్ళేనండి ఇవాళది ఏం భయానండి ఇటు దిక్కు డబ్బులు గల్ల నిండిపోయింది తర్వాత వాళ్ళు ఎటువంటి వాళ్ళు తెలియదు వీళ్ళు ఎటువంటి వాళ్ళు తెలియదు తర్వాత ఇద్దరికి వివాహం అవుతుంది ఆ వివాహమైన అయిన తర్వాత వీడు మొదటి భర్తనా రెండవ భర్తనా మూడవ భర్తనా తెలియదండి ఎప్పుడు తెలుస్తుంది 1 సంవత్సరం తర్వాత తెలుస్తుందమ్మా అక్కడనే సమస్యలు దాచిపెడతారమ్మా దాచిపెట్టి చేస్తారు పిల్లవాడు సంస్కారవంతుడు నీతిమంతుడు బుద్ధిమంతుడు చక్కగా 100,000 రూపాయలు సంపాదిస్తున్నాడని చెప్తారండి నిజమే అనుకుంటారు కదమ్మా పిల్ల తల్లిదండ్రులు చూస్తే చాలా చక్కగా ఉన్నాడండి బయట చూస్తే అందంగా ఉన్నాడు లోపల ఎన్ని రోగాలు ఉన్నాయి ఎవరికి తెలుసు అంటే ఈ మ్యారేజ్ బ్యూరో వారు చేసేటువంటి మోసం ఇది ఖండితంగా చెప్పేస్తున్నాను నేను అలా కొన్ని కుటుంబాలు నా దగ్గరకు వచ్చాయి కాబట్టి మాట్లాడుతున్నాను వాళ్ళని మనం తప్పు పట్టడం లేదు చెయ్యండి ధర్మం ప్రకారం ఉన్న సత్యం చెప్పండి అమ్మా నీకు వచ్చే రాతలో దేవుడు నీకు ఏమి బాలనో అది ఇస్తాడు అంతే తప్ప దొరికినప్పుడే తినాలనేటువంటి ఆలోచన వచ్చిందా ఒకరోజు నీకు నీవు దేవుడికి జవాబు ఇవ్వవలసి ఉంటది వాస్తవమా కాదా అయితే 25 రోజులలో వివాహం ఖాయమైతుందని చెప్పాను 2 సంవత్సరాల నుంచి చూస్తున్నా ఎన్నో మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు కట్టినా ఉన్న డబ్బులన్నీ ఖాళీ అయినాయి ఇంతవరకు సంబంధాలు వచ్చి పాడగాలే ఏం కాలేదు అనుకుంటా కదా అంటే అక్కడ విశ్వాసం ఉండాలి ఇక నేను 25 రోజులు అన్నా అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు తెలుసా ఇవాళ ఎంత డేట్ అండి 24 క్యాలెండర్లో రౌండప్ చేస్తారు శతమానం భవతి గురువు గారు 25 రోజులు అన్నాడు ఒక రోజు అయిపోయింది 3 అయిపోయింది కదా తెల్లవారి 2, 3, 4 ఇవి లెక్క పెట్టుకుంటాడు తప్ప నేను 25 రోజులు అన్నాను ఈ 25 రోజులు క్యాలెండర్లో లెక్క పెట్టుకుంటాడు తప్ప ఈ 25 రోజులలో గురువు గారు చెప్పిన పరిష్కారం చేసుకుందాం అనేటువంటి ఆలోచన రాదు ఆ ఆలోచన వచ్చిందనుకో దీని మీద దృష్టి రాదు దీని మీద దృష్టి వచ్చిందనుకో నీ ఆలోచన వృధానే కాబట్టి నమ్మకం ఎక్కడుండాలి చెప్పేటువంటి పరిష్కారం చేయాలనేటువంటి కుతూహలం ఉండాలి అంటే చేయాలి ఈ డేట్లు లెక్క పెట్టుకుంటూ కాదమ్మా పరిష్కారం చెయ్యి భగవంతుడు ఎందుకు నీకు వరమివ్వడు కదా అలాంటి నమ్మకం అలాంటి సాధన అలాంటి సాధకుడే శ్రీ 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 అజిలాభజుల వెంకట రమణయ్య గారు ఆయన లీలలు ఎన్నోనండి ఎప్పుడైనా మీకు అంటే నా గురువు గురించి నేను చెప్పుకోవద్దు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఆయన సమాజంలోకి వచ్చేటువంటి వ్యక్తి కాదు ఆయనకు జన్మతో అవసరం లేదు సాధన చేశాడు మా మహానుభావుడు మీకు చెప్పాను చాముండేశ్వరి పీఠంలో అటువంటి లీలలు చేశాడు ఆ విగ్రహాన్ని నడిపించినటువంటి మహాగణుడు ఆయన మరణించే సమయంలో 4కి దర్శనమిచ్చాడు అనే ఎన్నో లీలలు ఒక నాకు తెలిసి ఒక 5,000 ఉన్నాయి అంటే ఇటువంటి లీలలు చెప్పడం ఎందుకు గురించి చెప్తున్నానంటే నమ్మకం పెరుగుతుంది ఎదుటి వారికి ఆ నమ్మకం పెరిగి నిజంగా మనము నమ్మితే కూడా మనం ఎదుగుతామేమో ఓసారి నమ్మి చూద్దాంలే అయ్యేది ఏమైంది మన డబ్బులు పోతున్నాయా ఫ్రీగానే కదా ఆ ఫ్రీగా అయినా సరే నమ్ము
విశ్వసించు, ఎందుకు గెలువు? జై గురుదత్త, శ్రీ గురుదత్త. చాలా మంచి విషయం తెలియపరిచారు గురుగారు. ఎప్పుడైనా అజులావజుల వెంకట రమణయ్య గారు మా గురుగారు అని మీరు చెప్తే మేము విన్నాము, కానీ వారి గురించి ఈరోజు ఎన్నో విషయాలు మాకు తెలియపరిచారు. చాలా సంతోషంగా ఉంది గురుగారు. కాలర్ లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అమ్మ. పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వెంకటలక్ష్మి అండి, రాజోల్ నుంచి చేస్తున్నామండి. వెంకటలక్ష్మి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా పాప కోసం తెలుసుకోవాలండి. నక్షత్రం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తానండి. చెప్పండి అమ్మా. 2006 ఆరో నెల జూన్ 9 అండి. సమయం 2 గంటలకి అండి. శుక్రవారం పుట్టింది అండి. 9వ తారీఖు 6వ నెల 2006 గురుగారు. 2 గంటలకి మధ్యాహ్నం అండి. మధ్యాహ్నం శుక్రవారం అండి. అలాగే గురుగారితో మాట్లాడండి. అమ్మా చెప్పండి అమ్మా. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురుగారు ఏమ్మా సౌమ్య గారు మాట్లాడుతున్నాము, అలా మాట్లాడావు. నా దగ్గర రాగానే చక్కగా నవ్వుకుంటూ మాట్లాడుతున్నావు, ఏంటి విశేషాలు? సౌమ్య గారు కూడా రోజు రోజు శతమానం బోధి కోసం ఇంత చక్కగా మన గురువు గారు అని చెప్పి వచ్చి మనందరం కలిసి ఉంటామని ఆనందంగా వస్తుందండి. సౌమ్య గారితో కూడా నవ్వుకుంటూ మాట్లాడచ్చు. ఆనందంగానే ఉందండి. ఓకే, చాలా సంతోషంగా ఉందండి. గురువు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, శుక్రవారం కరెక్టేనమ్మా. విశాఖ నక్షత్రము తులారాశి కన్యా లగ్నంలో జన్మించారు. అడగండి అమ్మా. అది ఫ్యూచర్ ఎలా ఉంటుందనండి? ఎంత చదువుతుందండి? సబ్జెక్ట్ తగ్గిందండి? వ్యయనామ సంవత్సరము జ్యేష్ఠ మాసము త్రయోదశి శుక్లపక్షము. అందులో ఒక సబ్జెక్టు పరంగా వెనుకంజలో పడ్డదంటే ఈ జాతకులకు సరస్వతి పరంగా జ్ఞాపక శక్తి లోపిస్తుంది. సరస్వతి లేహ్యము, నేను ఒక మాట చెప్తున్నాను, సరస్వతి లేహ్యము లేదా సహస్రాక్షి, సహస్రాక్షి చెట్టు, సహస్రాక్షి చెట్టు కానీ, సహస్రాక్షి చెట్టు అంటే కష్టంగా దొరుకుతుండొచ్చు, చాలామందికి దొరకది. మీరు ఎప్పుడైనా ఈ ప్రశ్న గురించి కూడా అడగండి, సహస్రాక్షి అంటే ఏంది? అంటే 1000 కన్నులు ఉంటాయండి ఆకుకు. 1000 కన్నులు ఉంటాయమ్మా, నిజమా? నేను తెచ్చి చూపిస్తాను ఎప్పుడన్నా, మన పీఠంలో ఉంటుంది. 1000 కన్నులు ఉంటాయి ఆకుకు. అది దానిని మన ఆకును గనక చూర్ణము చేసి సరస్వతి లేఖ్యంలో కలిపి తింటే బద్ధకం ఉన్నవాడు, జ్ఞాపక శక్తి లేనివాడు ఖచ్చితంగా వాడు జ్ఞానవంతుడైతాడమ్మా. లేదా సహస్రాక్షి ఆకును ఒక వెండి తాయెత్తులో అందులో పెట్టి మెడలో కట్టుకున్నా అద్భుతం. ఈ సరస్వతి లేఖ్యము కానీ సహస్రాక్షి ఆకు కానీ తినిపించండి అమ్మా, తప్పకుండా మేలు జరుగుతుంది. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. జాతక పరంగా బాగుందమ్మా. ఇప్పుడు రాబోయే రోజులు కూడా మంచిగానే ఉంది. మహర్జాతకుడే, పెద్దగా గ్రహ దోషాలు ఏం లేవమ్మా. తప్పకుండా మంచి జరుగుతుందమ్మా. అండి చెప్పండి, ఎంత చెప్పినా ఏంటండి, స్లోగా ఉంటుందండి గురుగారు. అది ఏమన్నా తేడా తెలుసుకుందామనండి గురుగారు. నేను చెప్పిన ఐటమ్ తెప్పియండి, సరస్వతి లేహ్యము. అది రోజు లేవగానే ఎలా ఉంటుందంటే శనగ గింజతోటి 2 శనగ గింజలంతా ప్రమాణంగా ఒక ట్యాబ్లెట్ లాగా తయారు చేసి నోట్లో వేయండి చాలు. ఓకేనా? శతమానం భవతి శతాయు పురుషశ్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. జై గురుదత్త. చాలా ప్రశ్న అడగమంటారా? మీ ఇంటి పేరేమిటి? మా ఇంటి పేరు రుద్ర అండి గురుగారు. రుద్ర. మీ గోత్రం ఏమిటి? కరివల మహాముని అండి. ఓకే, రుద్ర అనేటువంటి పేరు ఏ దేవుడికి వస్తుంది? శివుడు అనుకున్నాను గురుగారు. అయ్యయ్యో, శివుడికే వస్తుందా? ఏంటి గురుగారు, శివుడికే వస్తుందా? నాకు పెద్ద చదువు లేదండి, నాకు అంతగా తెలియదు గురుగారు. శివుడు గారు అనుకున్నాను. ఓకేనమ్మా, శివుడే, శివుడే కరెక్ట్ ఆన్సర్. రుద్రుడు అంతేనమ్మా. తప్పకుండా మనస్ఫూర్తిగా ఆశీర్వచనం తల్లి. జై గురు. మరో కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. హలో, హలో, నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము, నా పేరు
జై గురు దత్త శ్రీ గురు దత్త గురుగారని మీ పాదాలకు శతకోటి నమస్కారాలు గురుగారు శివార్పణం గురార్పణం ఆశీర్వచనం చెప్పండి మా అక్కయ్య గారి బాబు గురించి కళ్యాణం గురించి అండి మీ అక్కయ్య గారి బాబు వివాహం కొరకు వాళ్ళు ఎక్కడ ఉంటారమ్మా వాళ్ళు కూడా గుంటూరులోనే ఉంటారండి ఓకే బుధవారము రక్తాక్షి నామ సంవత్సరము శ్రావణ మాసము ఉత్తరాభాద్ర నక్షత్రము మీన రాశి సింహ లగ్నము చతుర్దశి రోజు చవితి రోజు జన్మించాడు వివాహపరంగా గురుబలం అనేది కలిసి రావటం లేదు ఓకే సంబంధాలు చూస్తున్నారా ఆ చూస్తున్నారు గురుగారు ఓకే ఒక చిన్న పరిహారం చేయించమని చెప్పండి ముత్యాలు ఒక 15 గాని 20 గాని మంచి ముత్యాలు పసుపు తోటి మందార తైలం తోటి కలిపిన తలంబ్రాలు రెండు ఒక దగ్గర కలిపి శివరాత్రి మాస శివరాత్రి రోజు శివాలయంలో సమర్పించమని చెప్పండి తప్పకుండా వీరికి మండలం రోజుల లోపు వివాహం నిశ్చయం కావడానికి అవకాశాలు ఉన్నాయమ్మా ఓకేనా సరే ఆ ఓకేనండి ఆశీర్వచనం తల్లి మాకు మీ ఆశీర్వచనం ఇయ్యండి గురుగారు మా కుటుంబానికి తప్పకుండా అమ్మా అనేక అనేక మంగళాశాసనములు మనస్ఫూర్తిగా ఆశీర్వచనములు ఆయుర ఆరోగ్యాలతోటి అఖండ ఐశ్వర్యముతోటి సదా ఇల్లవేళలా ఆ భగవంతుడు మీ కుటుంబాన్ని దీవిస్తూ ఉండాలని ఆశీర్వచనం అమ్మా ప్రశ్న అడగమంటారా అండి గురుగారిని ఓకే జై గురుదత్త శ్రీ గురుదత్త చంద్ర భగవానుడి యొక్క చంద్రుడికి ఎంతమంది భార్యలు చంద్రుడికి భార్యలలో ఏ భార్య అంటే ఇష్టం చంద్రుడికి 27 27 అనుకుంటున్నా గురుగారు మీ గోత్రం ఏంటి మా కశ్యప ఋషి గోత్రమేనండి రైట్ చంద్రుడికి 27 మంది భార్యలు ఓకే ఏ భార్య నిజంగా కూడా సౌమ్య గారు ఆ అమ్మగారి యొక్క జ్ఞానం చూడండి అంటే ఆమె చెప్పిన ఆన్సర్ 100కు 100% కరెక్ట్ ఆన్సర్ అంటే శతమానం భవతి వీక్షిస్తున్నటువంటి వాళ్ళు ప్రతిదీ పొల్లు పోకుండా రాసుకుంటున్నారు చక్కగా జ్ఞాపకంతోటి జ్ఞాపక శక్తితోటి దాన్ని తలలో పెట్టుకుంటున్నారు చాలామంది అనుకుంటారు అబ్బా ఈ ప్రశ్న మనకు వస్తే ఎంత బాగుండే మనకేమో రాదు మనకు వచ్చిన ప్రశ్నలేమో గురువు గారు మనకు అడగాడు కదా చాలా చక్కటి పని నేను చెప్పదనుకున్నాను వాస్తవానికి చెప్పకపోవచ్చు అమ్మగారు అనుకున్నాను కానీ 27 మంది భార్యలని చెప్పారు ఏ భార్య అంటే ఇష్టం అలా కాదండి 27 మందిలో తారా లేదండి అసలు 27 మంది అని ఎలా చెప్పగలిగారు మీరు చెప్తుంటేనే ఇంటున్నాంగా గురుగారు ఓకే 27 మీ ప్రోగ్రామ్ కోసం కూర్చుంటాం రోజు ఒక దగ్గర అలా కూర్చుంటూ పోతారు అందరూ నేను మా బాబు కూర్చుంటామండి మా అక్కయ్య గారు ఇంకొక చాట ఉంటారు ఏమనిపిస్తుంది శతమానం భవతి చూస్తున్నంత సేపు ఆనందం చాలా బాగుంది గురువు గారు చాలా బాగుంది చాలా మంచి మంచి విషయాలు తెలుస్తున్నాయి గురువు గారు దేవుడి కృప అమ్మ దైవ కృప చంద్ర భగవానుడికి 27 మంది భార్యలు కరెక్ట్ ఆన్సర్ మనకు నక్షత్రాలు ఎన్ని సోమ్య గారు 27 నక్షత్రాలు గురువు గారు 100కు 100% 27 నక్షత్రాలైన భార్యలు కానీ ఇష్టమైన నక్షత్ర భార్య మాత్రం ఒక్కరే కదా ఎవరు ఎవరు చెప్పండి రోహిణి అవును చూసారా ఎలా చెప్పగలుగుతున్నారు నేనమ్మ చెల్లెలు చెప్పిందండి ఇప్పుడు చూసారా సౌమ్య గారు మీకు ఏదో క్లూ ఇద్దాం అనుకుంది మొత్తానికి రోహిణి కరెక్ట్ ఆన్సర్ అమ్మ నిండు మనసుతోటి ఆశీర్వచనం మరో కాలర్ లైన్లో ఉన్నారు గురువు గారు హలో హలో నమస్తే అండి మీ పేరమ్మా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి పావని అండి నా పేరు హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాము అలాగే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా అన్నయ్య గురించి తెలుసుకుందామని నక్షత్రం చెప్పండి అమ్మా డేట్ ఆఫ్ బర్త్ చెప్తారండి 29 అక్టోబర్ 1989 సమయం చెప్పండి ఆదివారం అమావాస్య రోజు పుట్టాడు ఉదయం 6 గంటలకు అండి
నక్షత్రం నాలుగో పాదం అని చెప్పారు. ఒకసారి తనకి ఆరోగ్యం బాగుండదండి, అందుకని గురువు గారితో మాట్లాడదామండి. నమస్కారం గురువు గారు. లాస్ట్ కాలర్ కదా అండి, కలుస్తుందో లేదో అని చాలా టెన్షన్ అంటే మీరు ఎలా తెలుసుకున్నారు లాస్ట్ కాలర్ అని? అంటే టైం అయిపోతుందని గురువు గారు అర్థమైంది. గురువు గారు మా యోగంలో మిమ్మల్ని కలిసే అంటే ఉంటే మీరు మాట్లాడతారు అని. అదే మీ పేరేంటమ్మా? పావని అండి. పావని గారు, శతమానం భవతులు ఈ ప్రేక్షకులు ఎంత మంచి మనసు ఉన్న వాళ్ళంటే, నేను నిన్నటి రోజు చెప్పానండి, ఈ రెండు రోజులు నేను అపాయింట్మెంట్స్ ఇస్తున్నానని చెప్పాను, మొన్న చెప్పాను అనుకుంటాను. అది కూడా 7 to 9 మార్నింగ్, 7 to 9 ఎవరైతే ఫోన్ కలుస్తుందో అంటే ఆ నేను చెప్పిన అపాయింట్మెంట్స్ వరకే. అయితే ఈరోజు ఫోన్ లేపా, ఇది 7 o'clock స్టార్ట్ అయిపోయిందండి, 7:10 ఆ అపాయింట్మెంట్స్ ఫుల్ అయిపోయినాయి. అయినా కూడా మనం ధర్మం ప్రకారం 9 గంటల వరకు చెప్పాం కదా, అపాయింట్మెంట్స్ లేవండి, ఈ రోజుకు సరిపోయినాయండి అని ప్రతి కాలర్కు మీరు జవాబు ఇవ్వండి అని చెప్పుకుంటూ వచ్చాను మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళకు, సేవకులకు. అయితే లాస్ట్ కాల్ అండి, 8:59 కదా, 9 కావడానికి అంతే కదా. ఇప్పుడు ఆ పావని గారు అన్నట్టు లాస్ట్ కాలర్ కదా అన్నట్టు, లాస్ట్ కాల్ ఎందుకో నేను లేపాను. అక్కడ పూజ చేసుకొని ఫోన్ మోగుతుంటే వాడు ఇక్కడ నువ్వు బయటికి వెళ్ళాడు సరే అని చెప్పి నేను లేపాను. మాకు అపాయింట్మెంట్ కావాలండి అంటే, లేదండి టైం అయిపోయింది కదా అన్నారు. లేదండి ఒక సెకండ్ టైం ఉంది కదా అన్నారు. అంటే గురువుగారు చెప్తారు కదా ధర్మంగా ఉండమని, ఒక సెకండ్ ముందు చేశాను కదా, మీరు ధర్మం అయితే అపాయింట్మెంట్ ఇవ్వాలంటారు. ఆ క్షణంలో నేను ఆశ్చర్యపోయాను. అంటే ఒక కరెక్ట్గా ఒకటే సెకండ్, ఆమె మాట్లాడుతుంది అలా గంటలు కొడుతున్నాయి టింగ్ 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 అని. నేను ఒక సెకండ్ ముందు చేశాను, నాకు ఖచ్చితంగా అపాయింట్మెంట్ గురువుగారిది ఇవ్వాలి లేకపోతే గురువుగారు చెప్తాను అని అన్నది. సరేనండి నేను చెప్తాను, నేను చెప్పి ఫోన్ కట్ చేశాను, నేను నాకు ఏం మాట్లాడే అర్థం కాలే. అంటే ప్రేక్షకులకు అంత నమ్మకం ఉంటుంది ధర్మం ప్రకారం. ఓకే పావని గారు, మీరేం టెన్షన్ పడవలసిన పని లేదు. శుక్లనామ సంవత్సరము ఆశ్వీజ మాసము ఆదివారము, చిత్తా నక్షత్రము 4వ పాదము, తులారాశి తులాలగ్నము, అమావాస్య కృష్ణపక్షంలో జన్మించారు. నక్షత్రాధిపతి కుజుడు, రాశ్యాధిపతి లగ్నాధిపతి శుక్రుడు. ఆరోగ్యపరంగా సమస్యల నుంచి బయటపడే సమయము ఆసన్నమైంది. ఒక మంచి స్ఫటికమాల, డైమండ్ కటింగ్ స్ఫటికమాల నేను చెప్పిన పరిష్కారం చేసి మెడలో వేయండి. ఇప్పుడు ఎక్కడుంటున్నారమ్మ వీళ్ళు? చంద్రుడు, రవి, బుధుడు, కుజుడు 4 గ్రహాలు లగ్నంలో ఉన్నాయి. అందులో చంద్రమంగళ యోగం ఉంది, కాకపోతే కుజదోషంలో ఉన్నాడు. అయినా కూడా మీరు డైమండ్ కటింగ్ స్ఫటికమాలను ఆవు పాలల్లో తడిపి కుంకుమ పువ్వు వేసి, ఆ స్ఫటికమాల ఆవు పాలల్లో కుంకుమ పువ్వులో ఉన్నప్పుడు వారి పేరు పైన సాయంకాలం ప్రదోషకాలములో శివుడికి అభిషేకం ఉపవాసముండి చేపించండి. వారి పేరు పైన అనారోగ్య సమస్యల నుంచి బయటపడిపోతాడు. ఇది సత్యమైనటువంటి మాట పావని గారు. అంటే గురుగారు తనే చేయాలి? గురుగారు ఆయనకు సహకరించలేదు కమ్మా, మీరు చేయొచ్చు. అవును అవునండి, సహకరించదు. మీరు చేయొచ్చు అమ్మా. పావని గారు ఎక్కడ ఉంటారు హైదరాబాద్ లో? మేము కేపీహెచ్సి లో ఉంటామండి గురువు గారు. ఒక 2 సంవత్సరాల క్రితం మీతో మాట్లాడాం కానీ తర్వాత ఇంకా అపాయింట్మెంట్ దొరకలేదు గురువు గారు మాకు. లేదమ్మా ఇవాళే దొరికింది గురువు గారు, చాలా సంతోషం, చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు మీరందరూ ఆనందంగా ఉండాలి. ఈ మధ్యకాలంలో నేను వాస్తవానికి తప్పును ఒప్పుకోవాలి, ధర్మం ధర్మమే. నేను కూడా చాలా మందికి ఇబ్బంది పెట్టాను, అపాయింట్మెంట్స్ ఇవ్వటం లేదు. అందుగురించి రేపు ఎల్లుండి ఇస్తున్నాను, రేపటిది అయిపోయింది. ఎల్లుండిది కూడా రేపు 7 to 9 గంటల వరకు ప్రతి కాల్ లేపుతారు. ఎంత తొందరగా ఓకే అయిపోతే దాన్ని నేను బాధ్యుని కాదు కాబట్టి దొరకనందుకు బాధపడకండి, మళ్ళీ ఇస్తూ ఉంటాను. అంతేనమ్మా, మనస్ఫూర్తిగా ఒకసారి కలుద్దామమ్మా. నేను చెప్పిన పరిష్కారం చాలా గొప్పది, సోదరుడికి చేపించండి. శుభం తల్లి. గురుగారు మాకు ఈరోజు మా గురువుగారికి గురువుగారు అయినటువంటి అజులావజుల వెంకట రమణయ్య గారి గురించి, ఆ గురువుగారు చేసినటువంటి లీలా విశేషాలను గురించి వివరించారు. అలాగే కాలర్స్ జాతకపరమైన సమస్యలకు కూడా చక్కని పరిష్కార మార్గాలు అందజేశారు. ధన్యవాదములు గురుగారు. ప్రియ భగవద్ బంధువులకు మహదాశీర్వచనం, మంగళాశాసనములు. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్. ఇదండి వాళ్ళ చాముండేశ్వరి సేవా సమితి వారి మహాబిల్వం వారు సమర్పించు శతమానం భౌతి కార్యక్రమం. తిరిగి రేపటి శతమానం భౌతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.